రమాప్రభ గారికి రాజుబాబు గారికి ఒక స్పెషల్ అనుబంధం ఉంటుంది. రమాప్రభ గారిని అసలు ఎప్పుడు కదిలించినా మా రాజుబాబు అని ఆవిడ కూడా చెప్తూ ఉంటారు. ఎన్నో సినిమాలలో కలిసి నటించారు. అసలు ఇంకా వాళ్ళ జంటకి ఇంక అప్పట్లో హీరో హీరోయిన్లకి ఎంత క్రేజ్ ఉండేదో వాళ్ళ జంటకి అంత క్రేజ్. రమాప్రభ గారితోటి మీకు ఉన్న అనుబంధం గురించి చెప్తారు. నిజంగా చెప్పాలంటే టోటల్గా రోజుకి 24 గంటల్లో ఒక 18 గంటలు ఇద్దరు కొన్ని నెలలు కలిసి ఉండేవారు. ఎందుకంటే అప్పుడు పొద్దున్న గడ్డం తీసుకుని స్నానం చేసి వెళ్ళిపోవడం, రాత్రి మళ్ళీ వచ్చాడు 2, మళ్ళీ పొద్దున్న 6 గంటలు అవడం, 3-4 షిఫ్ట్లు చేసేవారు వాళ్ళిద్దరు కలిసి. ఫస్ట్ నవ్వు కామెడీ అంటే రేలం గారు గుర్తొస్తారు. రేలం గారు గిరిజ, తర్వాత పద్మనాభం గారు వచ్చారు. పద్మనాభ గారు గీతాంజలి, తర్వాత రాజబాబు రమాప్రభ. వాళ్ళిద్దరూ అందరూ ఏంటి పెట్టి పిచ్చులో ఇంకో వేరే జోడీ లేదు, ఇంకో అత్తగారు లాగాను ఇంకో సవితారి లాగా ఛాయాదేవి గారు సూర్యకాంతం గారు వేయాలి తప్ప ఇంకా రాజబాబు పక్కన రమాప్రభ వేయాలి, అది ఫిక్స్డ్. ఆ ఉంటేనే జోడీ ఉంటేనే ఆడుతుంది అనే లెవెల్కి వచ్చేస్తుంది. జనం అందరికీ ఇది సహజం. ఒక ఆడ మగ ఒక 10 రోజులు కలిసి ఉన్నారంటే బ్యాడ్గా అనుకోవచ్చు. ఇన్నేళ్ళు ఇన్ని పిక్చర్లు చేసినప్పుడు బ్యాడ్గా ఉన్నారనుకుంటారు. నాకు మా అన్నయ్య మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్పాడు, నాకు రమాప్రభకి ఏ విధంగా బ్యాడ్గా లేదు. అందుకనే రమాప్రభ కూడా ఒక ఏబిఎన్ ఇంటర్వ్యూలో కానీ ఇంకో ఇంటర్వ్యూలో కానీ నాకు ఒక తమ్ముళ్ళగా, వాడు నాకు అన్నలాగా, ఒరే రాజుబాబు అది ఎవరికి తెలియదు, పబ్లిక్ తెలియదు. కానీ యాక్టింగ్ని యాక్టింగ్ లాగా చూడాలి. ఇప్పుడు అన్నా చెల్లెలు ఇద్దరు ఆర్టిస్టులు అయ్యారు. ఈ అన్నా చెల్లెలు వైఫ్రెండ్ కానీ హస్బెండ్ కానీ చేయొచ్చు, అప్పుడే కరెక్ట్ యాక్టింగ్. బాబు నాకు చలాయండి, నాకు చలాయి అవుతుంది, నేనేమో మా చలాయితోనే వైఫ్ కాదు. అలాగా ఏ ఒక బ్యాడ్గా లేకుండా ఎన్ని ఎన్ని వైఫ్ అండ్ హస్బెండ్లు, ఎన్ని చెల్లెళ్ళు, ఎన్ని ఇన్నోసెంట్లు క్యారెక్టర్లు, వాళ్ళిద్దరు ఎన్ని చేశారు. అందుకనే యాక్టింగ్ వేరు, రియల్ లైఫ్ వేరు. బయట పబ్లిక్ అనుకోవచ్చు వాళ్ళకి ఏం తెలియక పైన నుంచి దూకేశాడంటే నిజంగా దూకుతే బతుకుతాడా? ఒక అమ్మాయినేమో రేప్ చేశాడు నిజంగా రేప్ చేస్తూ అవుతుందా? అలాగే ఒక హీరో హీరోయిన్ తోటి ఏమో సాంగ్ పాడుతో వాళ్ళిద్దరు బాగా ఉంటారంటే ఉంటారా? షూటింగ్ వరకే అయిపోయాక మన లైఫ్ వేరు కదా. అది ఏంటంటే ఆడియన్స్కి ఏంటంటే వాళ్ళు అనుకుంటారు వాళ్ళు తప్పు లేదు. ఎక్కడైనా ఈ ప్రపంచంలో నీకు ఎన్నేళ్ళు? 26. నీకు 26, మీ అమ్మ నాన్నగారిని కానీ అడుగు, లేకపోతే పబ్లిక్లో ఎవరినైనా అడుగు, ఎవడైనా ఇద్దరు లవర్స్ నువ్వు పబ్లిక్ గార్డెన్లో కానీ హుస్సేన్ సాగర్ దగ్గర కానీ ఇంకో బృందావన్ గార్డెన్లో కానీ తాజ్మహల్ దగ్గర కానీ ఇద్దరు పాడుకుంటూ డ్యాన్స్ చేసిన లవర్స్ ఉన్నారా? ఎక్కడనే చూసామా? చూడలే. సినిమా సినిమా కనుక ఇలాగా మనం పెడుతున్నాం. ఈ మధ్యనగో కొత్తగా పూర్వం తాంబూలాలు అంటే పెళ్లి కొడుకు ముగ్గురు వెళ్ళారు, తాంబూలాలు పెట్టుకున్నారు, పెళ్లి చేశారు. ఇప్పుడు సంగీత్ మెహందీ ఇవన్నీ పెడుతున్నారు. అప్పుడు ఏంటంటే ఆ పెళ్లి కొడుకులు పెళ్లి కూతురు పెట్టి డబ్బు బాగా ఉంది కనుక వాళ్ళిద్దరిని ఒక గాడిని తీసుకెళ్ళి ఒక హీరోయిన్ సాంగ్ షూట్ చేస్తున్నారు తప్ప ఎవ్వరు ఏ లవరు ఇద్దరు ప్రేమించుకున్న వాళ్ళు ఎక్కడా పాడుకోవడం మనం చూడం కదా. అది యాక్టింగ్. మనం ఏంటంటే సినిమా అనేది వెళ్ళు అంటే వేరు, సినిమా మూలని వెళ్ళు ఏంటి మనం యాక్ట్ చేయాలి కదా, యాక్టింగ్ కోసం. అయ్యో నన్ను ఏం చేయదు, నన్ను ఏం చేయదు అంటుంది. నిజంగా అది నిజంగా రేప్ సీన్లో రేప్ చేస్తాడా? చేయడు. పైనుంచి దూకుతాడా? దూకుతే కాళ్ళు ఎడవా? అందుకని యాక్టింగ్ అనేది యాక్టింగ్లాగా ఉండాలి. నేను నిజంగా ఇప్పుడు వచ్చి హీరోలకు కూడా చెప్తున్నా, అందరు ఆర్టిస్టులకు చెప్తున్నా, మనం ఎప్పుడైనా సరే ఏ షాట్ అయినా పైనుంచి దూకండి, ఆ చెట్టు మీద దూకండి, ఆ ఫ్లైట్లోంచి తాడుతో వేలాడండి అనే రిస్క్ షాట్లు చేయకూడదు. ఎందుకంటే రిస్క్ షాట్లు చేస్తాం, ఆ షూటింగ్లో కాళ్ళు ఇరిగిపోయాయి, ఆ ప్రొడ్యూసరే మనకి మళ్ళీ మళ్ళీ బుక్ చేయడు
కదా, అంత రిస్క్ చేయక్కర్లే, యాక్టింగ్ని యాక్టింగ్లా చేయాలి. యాక్టింగ్ కూడా ఓన్లీ ఆ కెమెరా ముందరే. ఇంటికి వచ్చాక నేను మా వారి దగ్గరికి వచ్చి నేను మహారాజు వేషం వేసా, రాజాది రాజుని అన్నం పెట్టు అంటే ఊరుకుంటున్నా, చీపురు కట్టు పెట్టుకొని అంటే కదా. అంటే ఆ క్లాప్ కొట్టాక యాక్టింగ్ కెమెరా అయిపోయాక యాక్టింగ్ మానేయాలి. రియల్ లైఫ్లో యాక్ట్ చేయకూడదు మనం కదా. అలాగే రియల్ లైఫ్ తోటి అంత రిస్క్ చేసి మనం చేయక్కర్లేదు. ఇప్పుడు చిట్బాబు గారు, మీరు కూడా ఎంతోమంది యాక్టర్స్ తోటి యాక్ట్ చేయడం జరిగింది. అప్పటి ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి చాలామంది సీనియర్ యాక్టర్స్ తోటి, ఎస్వి రంగారావు గారు, నాగేశ్వరరావు గారు, ఇలా చాలామంది తోటి మీరు నటించారు. వాళ్ళతో ఎవరితో అయినా సరే మీకు మర్చిపోలేని మంచి అనుభూతులు ఉన్నాయండి? ఒక పిక్చరు, ఒక 5 పిక్చర్లు చేసామంటే ఒక ఏదో గుర్తుండొచ్చు. నా నిజంగా నేను చాలా అదృష్టవంతుంది. నాకు మా అమ్మ నాన్న మంచి జన్మ ఇచ్చారు, అందుకనే రాజబాబు లాంటి అన్నయ్యని ఇచ్చారు. నేను వాళ్ళు ఆ గోల్డెన్ టైం ఇండస్ట్రీ, రంగారావు గారు తయారు చేశా, సావిత్రి గారు తయారు చేశా, రామారావు గారితో చేశా, నాగేశ్వరరావు గారితో చేశా, అలాగే రేలంగ్ గారితో చేశా, రమాప్రభు గారితో చేశా, అలాగే పద్మనాభ గారితో చేశా, అల్లు రామలింగ గారితో చేశా, ఇప్పుడు మళ్ళీ ఈ తర్వాత జనరేషను అప్పుడు శోభనబాబు గారు, కృష్ణ గారు అందరితో చేశా, చిరంజీవి గారితో చేశా. నేను ఇప్పుడు ఈ జనరేషన్లో అతను ఎవరు మన మహేష్ బాబుతో చేశా, రవితో చేశా, మళ్ళీ బన్నీతో చేయలే, పవన్ కళ్యాణ్తో చేయలే, జూనియర్ ఎన్టీఆర్తో ఫస్ట్ పిక్చర్ చేశారు స్టూడెంట్ నెంబర్ 1. నేనేంటంటే రామారావు, రామారావు కొడుకు బాలకృష్ణ గారు, రామారావు మన జూనియర్ ఎన్టీఆర్, 3 జనరేషన్లు చేశారు. అలాగే నాగేశ్వరరావు, నాగార్జున గారు, నాగార్జున కొడుకు అఖిల్తో కూడా చేశా, ఎప్పుడు శిశింద్రి, ఓకే, తర్వాత వీళ్ళతో చేశా. అలాగే రాఘవేంద్రరావు ఫాదరు కేఎస్ ప్రకాష్ గారు, ప్రేమనగరం డైరెక్టర్, ఆయన డైరెక్షన్ చేశా, రాఘవేంద్రరావు డైరెక్షన్ చేశా, రాఘవేంద్రరావు కొడుకు డైరెక్షన్లో కూడా చేశా, బొమ్మలాట అని చేశా. అంటే 3 జనరేషన్స్, 52-53 ఇయర్స్ నా ఇండస్ట్రీ లైఫ్ ఇప్పటిదాకా. మా అన్నయ్య చాలా చాలా కష్టపడి చాలా పెద్ద ఒక చార్మినార్ లెవెల్ అంత కీర్తి కిరీటం సంపాదించాడు. ఆ కిరీటం, ఆ కీర్తి లేదు మనం పెంచలేం. పెంచినప్పుడు పాడి చేయడానికి హక్కు లేదు, ఆ పాడి చేయకుండా వెళ్ళిపోతే చాలు. అలాగా ఆ కీర్తి పాడి చేయకుండా నిజంగా 3 జనరేషన్స్తో 53 సంవత్సరాలు చేసుకొచ్చాయంటే, ఇప్పటికీ నేను రిటైర్ అయ్యాను అన్నాను, నేను ఇప్పటికీ నాకు వ్యాసం వేస్తానంటే వేస్తాను నేను. కానీ ఏంటంటే పాత నీరు వెళ్ళిపోవాలి, కొత్త నీరు రావాలి కదా, మా అస్తమానం మనమేం చేయాలన్నాడు. ఓకే, ఇప్పటికైనా పిలిస్తే నేను చేస్తాను. ఇప్పుడు నాకు మరి ఏజ్ 75, నేను ఇప్పుడు మ్యూజిక్ వేస్తే డ్యాన్స్ చేస్తాను. నేను ఫస్ట్ పిక్చర్లో ఎలా యాక్ట్ చేశానో ఇప్పటికీ అలాగే యాక్ట్ చేస్తాను, ఛాలెంజ్. దాంట్లో తేడా ఉంటే వ్యాసం తీసేమను, వాళ్ళ పేమెంట్, డబుల్ పేమెంట్ నేను వెనక్కి ఇచ్చేస్తాను. నేను చేయగలను, మనం చేయగలం, నమ్మకం ఉండాలి, మెమరీ పవర్ ఒకటి ఉండాలి. ఎప్పుడు నేను అందరికీ, మనమే కాదు మన సినిమా వాళ్ళు టీవీ వాళ్ళు ఏం కాదు, బయట వాళ్ళకి కూడా చెప్తున్నా, నేను ముసలాన్ని అయిపోయాను అనుకున్నావా, ఆ నిమిషం నుంచి ముసలాన్ని అయిపోతాం. నాకు ముసలాన్ని అవ్వలేదు, ఐఎమ్ యంగ్ అనుకోవాలి. రిలాక్స్ బై బాడీలీ, డోంట్ రిలాక్స్ బై మెంటలీ. ఇఫ్ యూ రిలాక్స్ బై మెంటలీ, యువర్ లైఫ్ ఈజ్ స్టాప్. నేను నాకు 75 ఏళ్ళు వచ్చి నేను పెద్దాన్ని అయిపోయిన ముసలాన్ని అయిపోకుంటే అవుట్, నేను అనుకోవట్లే. నా 50 ఏళ్ళే అని స్టాప్ చేసి పడటం, ఎందుకంటే నేను యాక్టివ్గా ఉన్నాను. ఇప్పటికీ నేను స్టేజ్ ప్రోగ్రామ్ వచ్చినా యాక్టివ్గా ఉన్నా. అందుకోసం అందరికీ కూడా చెప్పేది ఏంటంటే, వయసు కానీ బ్రెయిన్ మన చేతుల్లో ఉంది. మనం ఇప్పుడు నువ్వే బాగా 80 ఏళ్ళు వచ్చావు, అలా కూర్చున్నావు, ఒక్క అడిగేయమ్మా అంటే నడవవు, నా చేపట్టుకో, 2 అడుగులు వేసావు, అవి నడవలేపుతాను అంటావు,
నిన్ను నుంచోబెట్టి పెంచుకోకుని వెళ్ళాలనుకో, పరిగెడతావు లేదా? అవసరం అవసరం కావాలి. నేను నడవాలి, నేను పరిగెత్తగలను, నేను డ్యాన్స్ చేయగలను, నేను పాడగలను, నేను యాక్ట్ చేయగలను, నేను డైరెక్ట్ చేయగలను అనుకుంటే ఏదైనా ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో మానవుడికి అసాధ్యమైంది లేదు. ఇక్కడ మన ఆకాశం ఎక్కే చూడు, నువ్వు ఎన్నోసార్లు ఫ్లైట్ ఎక్కావు, నేను ఎన్నో కొన్ని వందోసార్లు ఫ్లైట్ ఎక్కావు, కానీ అప్పుడప్పుడు పైకి ఆకాశానికి చూస్తుంటే ఫ్లైట్ ఎగురుతూ ఉంటుంది. ఏంటి ఎలా ఎగురుతుంది? 200 మందిని కూర్చోబెట్టుకుని అనుకుంటా, కానీ ఆ ఫ్లైట్ కనిపెట్టింది కూడా మళ్ళాంటి మనిషి. మానవుడికి అసాధ్యమైనది లేదు. ఉన్నంతకాలం నేను చెయ్యాలి అనుకోవాలంటే